క్రితం ఓ టీవీ అంతర్జాలలో చర్చా కార్యక్రమంలో కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందడం లేదంటూ ప్రభుత్వానికి సూచనలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంగాధర్పై తప్పుడు కేసు నమోదు చేయడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బరాయుడు, ఐఎన్టీయూసీ నాయకుడు పనీషారావు మాట్లాడుతూ ప్రభుత్వ కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేయలేదని ఈ కార్యక్రమంలో సూచన చేస్తే ఈ రోజు సిఐడి నుండి నోటీసులు ఇచ్చి హాజరు కావాల్సిందిగా సూచించడం ప్రభుత్వం ప్రతిపక్షాలను అందుకే ప్రయత్నిస్తుందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. విస్తృంభిస్తున్న టైంలో మరి ప్రజా వ్యాధిగ్రస్తులకి వెంటిలేటర్స్ కానీ పీపీఈ కిట్స్ కానీ మాస్కులు కానీ ఏమీ అందడం లేదని ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు అంటే 4 నెలల తర్వాత ఆయన మీద మరి సిఐడి వారు విచారణకు రావాలని ఆయన మీద సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గ్రహించుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం ఉంటుంది, ఒక్కొక్క పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరి ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పుడు విధానాలు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం పోరాటం జరుగుతుంది మిగిలిన పార్టీలు. మరి అలాంటి పార్టీలు మిగిలిన పార్టీలు శ్రేయస్సు కోరుకుంటుంటే, ప్రజల శ్రేయస్సు కోరుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి మనిషికి, పోరాడే హక్కు ఉంది.